పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి బహుమతులిచ్చి చాలా మంది వారిని ప్రోత్సహిస్తుంటారు. దీనివల్ల విద్యార్థులు మరింత ఉత్సాహంగా తమ కెరీర్లో ముందుకు సాగుతారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలా మెరిట్ మార్కులు సంపాదించిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా మొమెంటోలు మెడల్స్ అందించి అభినందించారు జిఎస్ ఫ్రెండ్స్ షటిల్ టీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదరాడ గ్రామంలో 10వ తరగతిలో 550 మార్కులు దాటి ప్రతిభ కనబరిచిన 10th క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు మొమెంటోలు మెడల్స్ బుక్స్ లాంటి ప్రోత్సాహక బహుమతులను జిఎస్ ఫ్రెండ్స్ షటిల్ టీమ్ ఆధ్వర్యంలో అందజేశారు. 589 మార్కులు సాధించిన అంజు ప్రణవికి 5,000 రూపాయలు అందించగా 550 మార్కులు దాటి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు 1,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిఎస్ గ్రూప్స్ అధినేత జిఎస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇకపై తరగతుల్లో కూడా మంచి మార్కులు సాధించి ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎదగాలని దీని ద్వారా తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్లు మాజీ ఏఎంసీ చైర్మన్లు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ 550 దాటి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లో చాలా మంచి మార్కులు సాధించి జేఈ మెయిన్స్ కానీ లేదా ఐఐటి వెళ్ళిన పిల్లలు ఐఐటికి వెళ్ళాలని లేదంటే ఏదైనా బైపీసీ తీసుకుంటే నీట్ లో చాలా మంచి ర్యాంకులు సాధించి డాక్టర్లుగా సెటిల్ అవ్వాలని ఇంకా బాగా చదువుకుని సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్లు కూడా సాధించాలని మన ప్రాంతానికి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మరి మా పిల్లలు చాలా కష్టపడి చదివి 550 దాటి మార్కులు తెచ్చుకున్నారండి. మా ఊరికి గ్రేట్, మా ఊరికి వాళ్ళ ఈ 10 మందిలో ఎవరో ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, మంత్రులు కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఏదో చిన్న మిస్టేక్ చేసిన మాత్రం తల్లిదండ్రులని వాళ్ళ పిల్లల్ని చాలా తీసి పాడేస్తున్నారు. వద్దు, తప్పు, ఏమో ఎవరు ఏమవుతారో తెలియదు. కానీ మా పిల్లలు చాలా అదృష్టవంతులు, తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. అయితే వాళ్ళు ఎన్ని శిఖరాలు ఎక్కినా సరే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 3 విషయాలు చెప్తాను. ఒకటి, తల్లిదండ్రులు పిల్లల్ని ఈ ప్రపంచంలో తీసుకొచ్చింది తల్లిదండ్రులు. మనం ఏ స్టేజ్కి వెళ్ళినా సరే తల్లిదండ్రులను విస్మరించడానికి లేదు. ఒకసారి అబ్రహాం లింకన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటే ఆయన చిగ్గుపరచాలని ఇన్సల్ట్ చేయాలని ఒక సీనియర్ సిటిజన్ పెద్ద ఆయన పైకి లేచి, మిస్టర్ లింకన్ గారు అప్పుడు నా బూటు నా షూ పాలిష్ చేశారు మీ నాన్నగారు నేనో అని అడిగాడంట, ఇన్సల్ట్ చేయాలని. అబ్రహాం లింకన్ గారు చక్కగా నవ్వుతూ ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా నవ్వుతూ అన్నాడంట సమాధానం, థ్యాంక్ యూ సార్ ఈ టైంలో మా నాన్నగారిని జ్ఞాపకం చేశారు మీరు అన్నాడంట. తల్లిదండ్రులు అంటే అంత గొప్పవాళ్ళు, ఎవరు కూడా వాళ్ళని విస్మరించారు. ఇకపోతే ఉపాధ్యాయులు, మనం ఎన్ని శిఖరాలకు వెళ్ళాలన్నా విజ్ఞానం నేర్చుకోవాలన్నా కూడా ఉపాధ్యాయులే ముఖ్యం, వాళ్ళ వల్లే మనం వెళ్ళగలుగుతాం. అబ్దుల్ కలాం గారు గల్ఫ్ కంట్రీస్ డెమోక్రసీ తెలియజేశారు కాదు, రాజు పరిపాలన ఉంటుంది అక్కడ. ఎయిర్పోర్ట్కి ఆ కింగ్ వచ్చాడు, ఆ ప్రిన్స్ వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారిని రిసీవ్ చేసుకున్నాడు, కారులో కూర్చోబెట్టాడు. కారులో కూర్చోబెట్టిన తర్వాత ఈ పక్కకు వచ్చి డ్రైవర్ని అన్నాడంటే, అరే ఎందుకు దిగు, వేరే కారులో రా అన్నాడంటే సన్న అయిపోయాడు. ప్రిన్స్ అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళరాడు. అటువంటి ఆయన అబ్దుల్ కలాం గారు ఆ దేశం వెళితే దమాం కంట్రీ, దేశం పేరు దమాం. ఈయన డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేసుకుంటూ కరెక్ట్ తీసుకెళ్ళిపోయాడు గెస్ట్ హౌస్ అబ్దుల్ కలాం గారిని. చాలా మంది అర్థం కాలేదు, ఏంటి ఇటువంటి పని ఇప్పుడు చేయడే మన రాజు గారు, ఈయన ఇండియా నుంచి ఒక రాష్ట్రపతి వస్తే ఎలా చేశాడంటే అని వచ్చి అడిగారంట. సార్ ఏంటి పరిస్థితి, ఎందుకు మీరు ఎలా చేశారంటే, వన్స్ అపాయింటే ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ హిమ్, ఆయన మా గురువు గారు, నేను ఆయన ఇప్పుడు కూడా ఆయన స్టూడెంట్నే అని సమాధానం చెప్పాడంట. అంటే మర్చిపోలేదు రాజు అయినా సరే అబ్దుల్ కలాం గారిని. అది ఉపాధ్యాయుల యొక్క గొప్ప, మీరు ఇప్పుడు కూడా ఉపాధ్యాయులు మర్చిపోయిన తీరు. నాన్న వింటున్నారా? నెంబర్ 3, 3 మాటలు చెప్తాను మీకు. నెంబర్ 3, మన ఊరు ప్రపంచంలో తీసుకొచ్చింది తల్లిదండ్రులు. అయితే విజ్ఞానము నేర్పి మన బయటికి ఎన్నో శిఖరాలు ఆధరించడానికి తీసుకొచ్చినటువంటి గురువులు అయితే మన ఊరు. ఎందుకంటే మనకు సంస్కారం నేర్పిస్తుంది, బ్రతుకు తెలుగు నేర్పిస్తుంది, పరిచర్యలు నేర్పిస్తుంది. చాలా మంది ఊరిని పట్టించుకోవట్లే, కొంతమంది అయితే తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లే, చాలా మంది ఊరిని కూడా పట్టించుకోవట్లే. హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో డైరెక్టర్ సచిన్ అన్నగారు ఆయన ఉండేవారు, మీకు తెలిసి ఉంటుందండి. ఆయన సార్ నా స్కూల్కి ఇన్వైట్ చేశాను, ఆయన ఒక మాట చెప్పాడు. మన ఇండియన్ గవర్నమెంట్ ఆయన్ని జపాన్ పంపించిందంట, అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున పంపిస్తే
అండ్ రిటర్న్ వస్తూ వస్తూ ఎయిర్పోర్ట్ కి వచ్చే ముందు ఒక వాక్మెన్ అని కింద ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ టేప్ రికార్డ్ దిగినేది అది కొనుక్కుని ఎయిర్పోర్ట్ లోకి వచ్చారు. ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కూర్చున్న తర్వాత సరదాగా విన్నాం కదా అని ఇయర్ ఫోన్ పెట్టుకుని ఆన్ చేశారు. అది పని చేయట్లే అటు ఇటు కట్టుపడి పని చేయి తిట్టుకున్నారంట. అరే కొన్ని 2 అవర్స్ వాళ్ళది ఏం తిట్టురాయని ఏం రాయా ఏం చేసిరాయనిది అని చిరాపడ్డానంట ఆ షాప్ అతని దగ్గర. అప్పుడు షాప్ అందన సార్ ప్లీజ్ అలా అనకండి సార్, మీరు ఎక్కడ కొన్నారు ఎంత చేయండి అంటే ఇదే ఆ బిల్లు 2 అవర్స్ ఎందుకుని బయట ఎయిర్పోర్ట్ బయట అని చెప్పి ఆ బిల్లు చూపిస్తారు సార్, అలా అనకండి సార్ మా దేశాన్ని. ఆ షర్ట్ నాకు ఇలాగ ఇచ్చేయండి అని షర్ట్ తీసేసుకుని కొత్త షర్ట్ ఇచ్చి పంపించాడంట. అంటే దేశ అభిమానం చూడండి అతనికి ఎలా ఉందో. మనం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే టైం వినియోగించుకుంటే ఎవరైనా చదువుకి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాకుండా ఎవరైనా కానీ అభివృద్ధిలోకి వస్తారు. చదువు వల్లే అంబేద్కర్ గారు కూడా చెప్పాడు ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ వెపన్ టు ఎరాడికేట్ పావర్టీ అని చెప్పారు. అట్లాగే ఒక 100, 150, 200 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిబా ఫూలే కూడా చెప్పారు ఏమనంటే చదువు లేకుంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకుంటే సంపద ఉండదు, సంపద లేకుంటే పురోగతి ఉండదు, పురోగతి లేకుండా వల్ల పర్టికులర్లీ శూద్రులు అణగారిపోయారని అప్పుడు చెప్పాడు ఆయన. కాబట్టి చదువు చాలా ముఖ్యం, చదువుతోటే మన భవిష్యత్తులో మనం ఏదైనా సరే ఎంతవరకైనా అడగచ్చు, ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా అల్టిమేట్గా ఎడ్యుకేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో పిల్లల విషయంలో తల్లిదండ్రులు నా సలహా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు పిల్లలు. తల్లిదండ్రులు మోడల్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు చదువు అక్కడ, తల్లిదండ్రులు చదువుకునే అవసరం కూడా లేదు. సో దయించి కొంచెం పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే పిల్లల భవిష్యత్తులో ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారండి.